ఇదిగోండి. హలో. హాయ్ బామ్మ గారు. హాయ్. ఓకే ఓకే, మీరు టీవీ చూస్తూ ఉండండి, నేను బ్యూటీ పార్లర్ కు వెళ్ళొస్తాను. బాయ్ బాయ్ ఆంటీ. చాలా మంచి పిల్ల, రాత్రనక పగలనక కన్న కూతురు కూడా ఇంత ప్రేమగా చూసుకోరు. అవునండి, భాను అభిమానం గురించి చెప్పాలంటే మాటలు సరిపో. కంటి చూపు నోటి మాట తప్ప కుర్చీలోంచి కూర్చుని కదలలేని నన్ను కళ్ళల్లో ఒత్తులేసుకుని చూసుకుంటుంది. ఆ అమ్మాయి రుణం నేను ఎలా తీర్చుకోవాలి నాకు తెలియట్లేదు. రుణం తీర్చుకోవడం నువ్వే అంటున్నావు కదా, నువ్వు చూస్తుండు, నేను చెప్తున్నాను కదా, ఈ వైశాఖ మాసం వెళ్లే లోపల ఆ ఏడు కొండల వాడే నిన్ను ఆరోగ్యంగా చేస్తాడు, నా మాట నమ్ము. లేదండి, డాక్టర్స్ చెప్పేశారు నయం కాదని. అబ్బా, ఏంటి డాక్టర్లు చెప్పేది, వాళ్ళకేమర్థం అవుతుందని? నేను చెప్తున్నాను కదా, నీకొచ్చింది శారీరక బాధ కాదు, మానసిక బాధ. నీ మనోధైర్యంతో నేను తొందరగా కోలుకుంటావు. అరే, నేను చెప్తుంటే మళ్ళీ అలా దిగులుగా ముఖం పెడతావు ఎందుకు? నువ్వు నవ్వుతే చాలా అందంగా ఉంటావు. ఏది నవ్వు? అది ఏమైందా ఆంటీ? ఆ కన్నీళ్ళేంటి? ఎందుకు బాధపడుతున్నారు? ఏం లేదమ్మా, వేణు గుర్తొచ్చాడు. పక్కనే ఇక్కడే ఉన్నాడు కదా ఆంటీ, అయినా కూడా. పక్కనే ఉన్నాడనే బాధమ్మా, దూరంగా ఉంటే సర్దుకుపోవచ్చు. కానీ మన అనేవాళ్ళు పక్కనే ఉండి వాళ్ళు మనల్ని పట్టించుకోకపోయినా, మనం వాళ్ళని పట్టించుకోకపోయినా చాలా బాధగా ఉంటుందమ్మా. వాడికి దగ్గరగా ఉన్నా వాడి పక్కనే లేననే నా బాధ మనసు తల్లడెళ్ళిపోతుందమ్మా. వాడు రెండుసార్లు రమ్మన్నప్పుడు నేను వెళ్ళలేదు కదా, అప్పుడు వాడెంత బాధపడి ఉంటాడు? మీ బాధ ముందు తన బాధ ఎంత ఆంటీ? లేదమ్మా, ఏ తల్లైనా సరే తను ఎంత బాధపడినా తన బిడ్డ కొంచెం కూడా బాధపడకూడదని కోరుకుంటుంది. నేను అంతే. ఏమిటో, నువ్వు నన్ను ఇంత బాగా చూసుకుంటున్నా నా పాడు మనసు వాడి వైపే లాగుతుంది. అది పాడు మనసు కాదా అండి, తల్లి మనసు. వేణు విషయంలో ఒక అమ్మాయిగా నా ఆలోచనకి, ఒక అమ్మగా మీ ఆలోచనకి చాలా తేడా ఉంది. మీ బాధలోని లోతు నాకిప్పుడు అర్థమైందా ఆంటీ? కానీ మీరు బాధపడద్దు, ఎందుకంటే వేణు నా మీద కోపంతో కాదు, మీ మీద ప్రేమతో త్వరలోనే మీకు దగ్గర అవుతాడు, చూడండి. సరే. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? హాయ్. మీరేమి అనుకోకపోతే గణపతి మృత్యుంజయ హోమం చేయిస్తే ఆ మహాశివుడు ఆశీస్సులతో అమ్మగారి ఆరోగ్యం కుదుట పడుతుంది. అలాగే పంతులు గారు, తప్పకుండా చేయిద్దామండి. అలాగేనమ్మా, శుభం భూయా. నమస్తే.